జిల్లా అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ ఆదేశాల మేరకు 80వ కార్పొరేట్ వార్డు అభ్యర్థిని కొనతాల నీలిమ కొనతాల భాస్కర్రావు ఆధ్వర్యంలో గవరపాలెం శతకం పట్టు పెద్దరాములవారి గుడి వద్ద ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్, జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామూర్తి, దాడి జైవీర్, టీపీఆర్ఓ రమేష్ పాల్గొన్నారు. అందులో భాగంగా దాడి రత్నాకర్, దాడి జైవీర్, కొనతాల భాస్కర్రావు 80 వార్డ్ కార్పొరేట్ వార్డు అభ్యర్థిని కొనతాల నీలిమ చేతుల మీదుగా సుమారు 500 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్, దాడి జైవీర్, కొనతాల భాస్కర్రావు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అధికారంలోనికి వచ్చిన 18 నెలల కాలంలోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే దేశంలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో దాదాపు 31 లక్షల మంది మహిళలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు సొంతింటి కోసం కలగానే పేద కుటుంబాలకు పట్టాలు మంజూరు చేస్తూ వారి కళ్లల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. అనంతరం కొనతాల భాస్కర్రావు, నీలిమ దంపతులు, జోనల్ కమిషనర్ శ్రీరామూర్తి, టీపీఆర్ఓ రమేష్ కు గజమాల వేసి జ్ఞాపికలిచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బొడ్డేడ శంకర్రావు, మల్లరాజా, కాండ్రేగుల కృష్ణప్పారావు, కాండ్రేగుల శ్రీరాములు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ శిలపరశెట్టి బాబి, కర్రి శివనారాయణ, కొనతాల సత్యనారాయణ, కొరబిల్లి ఆరుద్ర, కర్రి అప్పాజీ, కర్రి గణేష్, బీశెట్టి కృష్ణప్పారావు, మల్ల శ్రీను, పెతకం శెట్టి శ్రీను, మల్ల బోసు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రం అంతా పండగ వాతావరణం. మొన్న క్రిస్మస్ 25వ తారీఖు నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా పండుగలు నిరంతరం కూడా నిత్యం ప్రతిరోజు పండుగలు. ఈ పండుగలు విచిత్రం ఏంటంటే మొత్తం వాళ్ళ కుటుంబంలో శాశ్వతంగా ఉండేటువంటి పండుగ. అంటే ప్రతి పేదవాడికి ఒక స్థిరాస్తిని వాళ్ళకి కానుకగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అందించేటువంటి పండుగ. అదే పండుగలో భాగంగా ఈరోజు అనకాపల్లి పట్టణంలో 80వ వార్డ్ జీవీఎంసీలో ఇవాళ సుమారుగా 600 మంది పేదలకి ఇవాళ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇక్కడ 20, 21 రెండు సచివాలయాల్లో ఇవాళ సుమారు 600 మందిని మనకి పట్టాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు. అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కావాలి అనేటువంటి కలగానే ఉండిపోయేటువంటి పరిస్థితి. ఈ కళని సాకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈవేళ లబ్ధిదారులందరూ కూడా ఆనందంగా వారికి అభినందన వ్యక్తంగా జరుగుతున్న ఇళ్ల పట్ట అభిషేకాల్లో లబ్ధిదారులందరికీ కూడా వారి వారి ఇళ్ల పట్టాలని వారికి అందజేయడం పట్ల ఈవేళ అనకాపల్లి 80వ వార్డు జీవీఎంసీ పరిధిలో గల 80వ వార్డు మరి కార్పొరేటర్ అభ్యర్థిని మరి నీలిమ కొంతాల నీలిమ భాస్కర్రావు ఆధ్వర్యంలో మరి ఈరోజు లబ్ధిదారులందరికీ కూడా ఇళ్ల పట్టాలని ఇవ్వడం జరుగుతుంది. దీని పట్ల ముఖ్యంగా లబ్ధిదారులందరి తరఫున, అనకాపల్లి పట్టణ ప్రజల తరఫున అందరికీ తరఫున కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జీవీఎంసీ 80వ వార్డులో 20, 21 సచివాలయంలో ఇళ్ల పట్టాల పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. దీనికి మా గురువర్యులు శ్రీ దాడి వీరభద్ర గారు, అలాగే శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు, మన పార్లమెంట్ సభ్యురాలు బీశెట్టి వెంకట సత్యవతమ్మ గారు, అలాగే మన అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ గారు, జీవీఎంసీ ఎన్నికల పరిశీలకులు దాడి జైవీర్ గారు సూచనలతో సలహా మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్స్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి మహోత్తర కార్యక్రమంలో ఒక పేదవాడికి సొంతింటి కళ నెరవేరే కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అయినందుకు నేను ఆజన్మంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ జై జగన్.